ఏలూరు జిల్లా నూజివీడి నియోజకవర్గం ఆగిరిపల్లి మండలం కనసానిపల్లి గ్రామంలో ఇద్దరు స్నేహితులు కలిసి షూటింగ్ టౌన్ ఇండోర్ అవుట్డోర్ స్టూడియో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా నూజివీడి ఎమ్మెల్యే మేక వెంకట ప్రతాప్ అప్పారావు, మాజీ మంత్రి మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని వెంకటరామయ్య, ప్రముఖ కెమెరామెన్ చోటాకే నాయుడు పాల్గొన్నారు. చుట్టుపక్కల గ్రామాల నుండి ప్రజలు భారీగా షూటింగ్లో ప్రారంభోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎమ్మెల్యేలు ప్రముఖ కెమెరామెన్తో ఫోటోలు దిగేందుకు ఆసక్తి చూపారు. ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీకి వీలుగా అద్భుతమైన 40 రకాల సెట్లు నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. ప్రీ వెడ్డింగ్, కిడ్స్ ఫోటోగ్రఫీ, కవర్ సాంగ్స్, ఆల్బమ్ సాంగ్స్, షార్ట్ ఫిల్మ్ మేకర్స్కి ఈ షూటింగ్ టౌన్ వల్ల చాలా ఉపయోగమని, షూటింగ్ టౌన్ ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని, విజయవాడ, ఏపీ ప్రాంత ప్రజలకు సిటీస్కి వెళ్లి ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ తీసుకోవాల్సిన అవసరం లేదని, అన్ని వసతులు ఇక్కడే ఉన్నాయని నిర్వాహకులు అన్నారు. 7 ఎకరాల విస్తీర్ణంలో ఈ షూటింగ్ టౌన్ను అభివృద్ధి చేస్తున్నామని నిర్వాహకులు తెలియజేశారు. ఒక్కసారైనా కొత్తగా పెళ్లైన జంట వాళ్ల పెళ్లి జ్ఞాపకాలని ఒక సినిమాటిక్ ఫీల్ వీడియోలో అయినా చూసుకోవాలని అనుకుంటారు. ముఖ్యంగా చెప్పాలంటే మనందరిలోనూ ఒక సినిమా ప్రభావం అనేది ఉంటుంది. అందుకే మనం ఇప్పుడు చూస్తున్నాం ఫ్రీ వెడ్డింగ్, పోస్ట్ వెడ్డింగ్, మెటర్నిటీ, కిడ్స్ ఫోటోగ్రఫీ, షార్ట్ ఫిలిమ్స్, ఆల్బమ్స్ అన్నీ తీస్తున్నాం. ఇంతకు మునుపు మాత్రమే వీడియోగ్రఫీ తీయాలనుకునే వాళ్ళు ఫోటోలైతే పాస్పోర్ట్ ఫోటో తప్ప మరొకటి జనానికి తెలిసేది కాదు. కానీ ఇప్పుడు సినిమాటిక్ వెడ్డింగ్ షూట్ అని మెన్షన్ చేస్తున్నారు. సినిమా వీడియో చేయాలి అంటే షూటింగ్ చేయాలి, షూటింగ్ చేయాలి అంటే మంచి లొకేషన్ కావాలి. అలాంటి మంచి లొకేషన్ కలిపి ఈ షూటింగ్ టౌన్, అది ఇక్కడ పల్లెటూరులో నిర్మించడం చాలా ఆసక్తికరమైన విషయం. కొన్ని లక్షల రూపాయల ఖర్చు పెట్టి భారీ సెట్టింగ్లతో ఈ పల్లెటూరు గ్రామంలో కొండల నడుమ షూటింగ్ టౌన్ విశాలంగా ఒక ఊటిని తలపించే విధంగా చక్కగా ఉంది అంటూ ప్రముఖ కెమెరామెన్ చోటాకే నాయుడు అన్నారు. కొత్త ఏలూరు జిల్లాగా ఉన్నటువంటి నూజివీడుకి అతి సమీపంలో ఆగిరిపల్లి మండలం కనసానివారిపల్లె అనే కనసానపల్లి గ్రామంలో షూటింగ్ టౌన్ అనే ఒక కొత్త ప్రీ వెడ్డింగ్ షూటింగ్ కానీ, సీరియల్ షూటింగ్లకు కానీ, లేదా పోస్ట్ వెడ్డింగ్ షూటింగ్లకు కానీ, ఫోటోషూట్లకు కానీ హైదరాబాద్తో పోటీ పడుతూ ఇక్కడ స్టూడియో నిర్మాణం చేయటం, వివిధ రకాల హంగులతో, అంటే హైదరాబాద్ వెళ్ళాల్సిన పని లేకుండా దీనంతా మొత్తం ఒకసారి ఒక రౌండ్ వేస్తే చూస్తే పరిశీలిస్తే ఇది హైదరాబాద్ నుంచి టీవీ షూటింగ్లకు కానీ, షార్ట్ ఫిల్మ్స్ కానీ అద్భుతంగా పనికొచ్చేటువంటి స్టూడియోగా దీన్ని తయారు చేసినటువంటి త్రినాదల మురళి ఇద్దరు స్నేహితులు కలిసి దీన్ని ఇక్కడ నిర్మాణం చేయటం, 2 స్టూడియో ఓపెనింగ్కి రావాలి, స్టూడియో ఓపెనింగ్కి రావాలని ఎమ్మెల్యే గారిని నన్ను ఒత్తిడి చేస్తుంటే సరే ఏదో మామూలు ఫోటో స్టూడియో అనుకుని వచ్చాను నేను. అసలు ఈ కనసానపల్లిలో ఇంత పల్లెటూరులో స్టూడియో ఏంటి అది అర్థం కాలేదు. ఒకసారి వచ్చి లోపలికి వచ్చిన తర్వాత అబ్బురు పడేలాగా నూజివీడు శాసనసభ్యులు కానీ నేను కానీ ఇద్దరం ఆశ్చర్యపడే రీతిలో అసలేంటి నిజంగా ఈ ఊర్లో ఇంత గొప్పగా స్టూడియో నిర్మాణం చేశారా అనే స్థితిలో వీరిద్దరూ త్రినాథ్ అలాగే మురళి ఇంత గొప్పగా ఈ గ్రామాన్ని ఎంచుకుని ఇక్కడ నిర్మాణం చేసుకుంటే వారిని అడిగాం, ఇంత దూరంలో ఇలా ఇంత మంచి గొప్పగా అద్భుతమైనటువంటి స్టూడియోల్ని, అంటే 2-3 ఫ్లోర్స్ నిర్మాణం